పంచబద్రీలు. శ్రీమన్నారాయణుడు నివాసం ఉన్న 5 ప్రదేశాలను పంచబద్రీలు అని అంటారు. పంచబద్రీలుగా విభజింపబడిన ఆలయంలో ముఖ్యమైనది బద్రీనాథ్ ఆలయం. మిగిలిన 4 యోగ ధ్యాన బద్రి, భవిష్య బద్రి, ఆది బద్రి, వృద్ధ బద్రి. ఈ 5 ప్రదేశాల్లో శ్రీ మహావిష్ణువు 5 రూపాల్లో వెలిసి ఉన్నాడు. అందువలన ఈ 5 క్షేత్రాలను కలిపి పంచబద్రీలు అని వ్యవహరిస్తారు. ఈ 5 బద్రీలు కూడా హరిద్వార్, హృషికేశుల నుంచి బద్రీనాథ్ వెళ్ళే మార్గంలోనే భక్తులకు కనువిందు చేస్తాయి. విశాల బద్రి, ఇది ప్రస్తుతం శ్రీమన్నారాయణుడు నెలకొని ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ధామం. దీన్నే విశాల బద్రి అని కూడా అంటారు. దీనికోసం ముందుగా చెప్పిన వీడియోలో మొత్తంగా వివరించబడింది కాబట్టి ఆ వీడియో చూస్తే ఈ విశాల బద్రి కోసం మీకు మొత్తం తెలుస్తుంది. అంటే బద్రీనాథ్ కోసం చెప్తే అదంతా విశాల బద్రి కిందే వస్తుంది అన్నమాట. యోగ ధ్యాన బద్రి, ఇది బద్రీనాథ్ టెంపుల్కి సుమారుగా 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాండుకేశ్వర్ అనే గ్రామంలో ఈ ఆలయం వెలిసి ఉంది. ఇక్కడ ఆలయంలో ఉన్న స్వామిని పంతీశ్వరుడని చెప్తూ ఉంటారు. పాండవుల తండ్రి పాండురాజు ఒకరోజున అడవికి వేటకు వెళ్ళారు. ఆ అడవిలో ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తూ ఉన్న ఒక ముని దంపతులు వినోదం కోసం దంపతులిద్దరూ జింకల రూపం ధరించి రతిక్రీడ జరుపుచున్నారు. అవి మామూలు జింకలేనని భావించిన పాండురాజు బాణం వేసి ఒక జింకను సంహరించారు. చనిపోయే ముందు ఆ ముని నిజరూపం ధరించి నీవు నీ భార్యతో రతి జరుపుతూ ఉండగా చనిపోతావని శపించాడు. అప్పుడు పాండురాజు ఈ పాండుకేశ్వర్లో యోగముద్ర ధరించి ఇక్కడ ఉన్న పంతీశ్వర స్వామిని సేవిస్తూ తపస్సు చేశాడు. అందువలన ఈ క్షేత్రానికి యోగ ధ్యాన బద్రి అనే పేరు వచ్చింది. స్వామివారు ధ్యానం చేయే స్థితి రూపంలో దర్శనం ఇస్తారు. పాండవులు పరీక్షిత్ రాజుకి హస్తినాపురుని ఇచ్చి ఈ స్థలంలోనే తమ శేష జీవితాన్ని గడిపారు. వృద్ధ బద్రి, తపోవనం నుండి ఆగ్నేయ దిశగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కొండ మార్గంలో కాలిబాటన వెళ్తే హిమాలయ పర్వత పంక్తుల మధ్య కౌరి అనే చిన్న గ్రామం ఉంది. కౌరి నుంచి కొండల మధ్యగా ఒక ఇరుకైన సన్నని మార్గం ఉంది. ఆ మార్గం ద్వారా కొండలు ఎక్కుతూ మరొక 8 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ వృద్ధ బద్రి క్షేత్రం ఉంది. మనం మామూలుగా చెప్పుకునే బద్రీనాథ్ క్షేత్రం చలికాలంలో పూర్తిగా మంచుతో కప్పబడిపోయి 6 నెలల కాలం అక్కడికి వెళ్ళే మార్గం కూడా మూసుకుపోతుంది. అందువల్ల చలికాలం ప్రారంభం కావడానికి ముందరే బద్రీనాథ్ ఆలయం మూసివేస్తారు. ఈ ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి జోషిమఠ్లో ఉన్న నరసింహస్వామి ఆలయంలో ఉంచి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలా ఆ విగ్రహాలను తీసుకువచ్చి జోషిమఠ్లో ఉంచే పద్ధతిని శంకరాచార్యుల వారు ఏర్పాటు చేశారు. అయితే దానికున్న ముందు ఆ విగ్రహాలను తీసుకువచ్చి ఎక్కడ ఉంచాలో అనే విషయం గూర్చి ఒక నిర్ణయానికి రాకముందు మొదటగా ఈ వృద్ధ బద్రి అనే చోట ఆ విగ్రహాల నుంచి తానే స్వయంగా కొన్నాళ్ళు సేవించుకున్నారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని ఆనిమట్ అని కూడా పిలుస్తారు. ఆ విగ్రహాలను మొట్టమొదటగా ఈ ఆనిమఠంలోనే నెలకొల్పారు కనుక దీనికి వృద్ధ బద్రి అనే పేరు వచ్చింది. బద్రీనాథ్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా విష్ణుమూర్తి పేరుతో ఒక చిన్న ఆలయం ఉంది. ఈ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచే ఉంటుంది. ఆది బద్రి, కర్ణప్రయాగ నుండి రాణిఖేత్ వైపుగా వెళ్ళే మార్గంలో కర్ణప్రయాగ నుండి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో దక్షిణంగా ఆది బద్రి క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో 16 చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. వాటిలో 7 అతి పురాతనమైన కాలం నాటివి. వీటిని ఆది శంకరాచార్యుల వారు నిర్మించారు. వీటిలో ముఖ్యమైనవి శ్రీమన్నారాయణ ఆలయం, ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఆలయంలో నల్లటి శిలతో చెక్కిన విష్ణుమూర్తి విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామి విగ్రహం సుమారు 1 మీటర్ ఎత్తు ఉంటుంది.
ఆదిబద్రి అనేది చంద్రపూర్ గరి కోట దగ్గర 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే కన్నప్రయాగ దగ్గర అలకానంద నది మరియు పిండార్ నది సంగమం కూడా స్థానం. ఇక్కడ భవిష్యబద్రి జోషిమఠ్ నుండి తూర్పుగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో తపోవనం అనే చిన్న గ్రామం ఉంది. ఈ తపోవనం నుండి 3 కిలోమీటర్ల దూరంలో కొండదారి వెంట కాలిబాటను వెళ్తే అక్కడ ధవళానది ఒడ్డున భవిష్యబద్రి అనే క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో ఒకప్పుడు అగస్త్య మహర్షి ఒక ఆశ్రమం నిర్మించుకొని గొప్ప తపస్సు చేశాడట. ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై భవిష్యత్తులో రాబోయే కాలంలో ఈ భూమి మీద అపరిమితంగా పాపం పెరిగిపోయి ఇప్పుడున్న విశాల బద్రీ క్షేత్రం కనిపించకుండా పోతుందని, ఇప్పుడు ఈ క్షేత్రమే బద్రీనాథ్గా పిలువబడుతుందని చెప్పారట. అందువలన దీనికి భవిష్య బద్రి అనే పేరు వచ్చింది. కానీ ఇక్కడకు చేరే మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది. ఇక్కడ ఆలయంలో ఉన్న స్వామివారు బద్రీనాథుడు. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తదుపరి వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా వీక్షించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.